చేతిలోంచి జారిపోయిందండి. సమయానికి వచ్చారు. మీ చేత్తో మీరే నాకు బొట్టు పెట్టండి. నా చేత్తో నేను పెడితే మాత్రం అది శాశ్వతంగా ఉండిపోతుందంటావా? అసలు మీరు నా భర్తేనా? మీరు నా మెళ్ళ తాళి కట్టిన భర్త అయ్యుండి నన్ను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తారా? నేను ప్రాణాలతో బతుకుండడం మీకు ఇష్టం లేదా? అర్పిత, నేను పోలీస్ ఆఫీసర్ని. పోలీసులు ఎప్పుడు ఎలా గాల్లో కలిసిపోతారో తెలీదు. నాకు కూడా జరగరాంది ఏదైనా జరిగితే. నువ్వు కూడా అలా ఒంటరి అయిపోతావేమోనని భయంతో అలా అన్నాను. అసలు మీరు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? ఈ లోకల్లో మీరు ఒక్కరైనా పోలీస్ ఆఫీసర్? ఎంతమంది ఎన్ని రిస్కులు చేసే వాళ్ళు లేరు, ఎన్ని డిపార్ట్మెంట్లు ప్రాణాలకు తెగించి పోరాడే వాళ్ళు లేరు. ఈ ప్రపంచంలో రిస్క్ లేనిది ఏమీ లేదండి. రోడ్డు మీదకి వెళ్ళాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలాగని పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారా? కాపురాలు చేయడం మానేస్తున్నారా? అది కాదర్పిత, నేను కూడా ఎందుకో చచ్చిపోతానోనని. ఏమండి, అసలు ఈ రోజు మీకేమైంది? మీరు విషయం తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా? నిజం చెప్పండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? మీకేమైనా తెలిసిందా చెప్పండి. చెప్తారా లేదా? మాట్లాడబండి, మాట్లాడండి, చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏమైనా తెలుసుందా? ఏమైంది చెప్పండి. అర్పిత, అర్పిత ప్లీజ్. అర్పిత ప్లీజ్, కూల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను జస్ట్ క్యాజువల్గా అన్నాను. నన్ను నమ్ము అర్పిత ప్లీజ్, నేను చెప్పేది నిజం. ప్లీజ్ అలా ఎప్పుడు కేడు మాట్లాడకండి, నేను భరించలేను. అసలు నాకు మీరు దూరం అయిపోతారని ఆలోచిస్తేనే నేను తట్టుకోలేను. నా మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరు ఇంకొకసారి ఇలా మాట్లాడితే నా గుండె ఆగిపోతుంది. అర్పిత దయచేసి అలా అనకు, నేను నీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు అలా అనను. మీతో కలిసి గుడికెళ్దామని రెడీ అవుతున్నాను. అనవసరంగా నన్ను ఏడిపించారు. ఏడ్చి ఏడ్చి నా మొహం చూడండి ఎలా అయిపోయిందో. సారీ అర్పిత, సారీ. ఇప్పుడు మీ చేతులతో మీరే నాకు బొట్టు పెట్టండి. అలాగే. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మ.
పాల నురగలా పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా ఇప్పుడు హ్యాపీయా మన ఇద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండాలండి అవును ఇలాగే ఉందాం ఇలాగే ఉంటామని నువ్వు నమ్మితే చాలు మనం ఇలాగే ఉంటాం అయ్యో మర్చిపోయాను పొద్దు నుంచి మీకు ఇంతవరకు నేను పాలే ఇవ్వలేదు ఉండండి వెళ్ళి పాలు తీసుకొస్తాను పిచ్చర్ పిత నేను ప్రాణాలతో ఉండనని నీకు తెలుసు నాకు తెలుసు నీ నుదుటిన బొట్టు శాశ్వతం కాదని నీకు తెలుసు నాకు తెలుసు నీ మాంగళ్యం నీకు దూరం అవుతుందని నీకు తెలుసు నాకు తెలుసు అందుకే నిన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాను నా ప్రాణం పోతున్నా నీ ప్రేమ పోయేలా లేదు ఏం చేయను మాట్లాడే మాటలకు నా గుండె ఆగిపోయేలా ఉంది మీకు నిజం తెలిసిపోయిందని నా కోపి రాగిపోయినంత పని అయింది అసలే మీరు నాకు దూరం అవుతున్నారని నేను ఒక్కరి బిక్కిరి అవుతుంటే మీరు మీ మాటలతో నా కోపిరాడకుండా చేస్తున్నారు భగవంతుడా ఏంటి నాకీ తలరాతో పర్మిషన్ అడగాల తీసుకెళ్ళు థ్యాంక్ యూ అదినా ఆశ ఒక్క నిమిషం ఏంటి అదినా నా మెయిల్ ఆన్ చేసింది కొంచెం లాగౌట్ చేస్తావా ఓకే అదినా నేను లాగౌట్ చేద్దాం అనుకుంటే వదిలికొచ్చిన మెయిల్ ఓపెన్ అయిపోయింది తన మెయిల్ ఓపెన్ చేసి చూశానని వదినేమన్నా అనుకుంటుందేమో డాక్టర్ పూజ న్యూరో సర్జన్ పేషెంట్ ని మిస్టర్ పాల్గున్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్
బికాస్ ఆఫ్ బుల్లెట్ ఇన్సైడ్ ది హెడ్ బుల్లెట్ ఉందా నేషనల్ న్యూరోసైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ సంథింగ్ ఇస్ రాంగ్ అన్నయ్య తల్లో బుల్లెట్ ఉండడం ఏంటి డాక్టర్ నుంచి వదినకు మెయిల్ రావడం ఏంటి నో ముందే విషయం మమ్మీ డాడీలు చెప్పాలి మమ్మీ డాడీ మమ్మీ చూడండి కంగారు పడ కస్తూరి, అసలు విషయం అర్పితను అడిగితే తెలుస్తుందిగా. అర్పితని త్వరగా పిలిచి అడగండి, నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, అత్తయ్య గారు ఏమైంది? ఆశ ఏమైంది? కళ్ళలో నీళ్ళేంటి? మావయ్య గారు మీరు కూడా మాట్లాడరేంటి? నువ్వెలా ఉండడానికి కారణం నిన్ను అడిగితే నువ్వేం చెప్తావో నాది భయంగా ఉందమ్మా. అదేంటి అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? నేనేం చెప్తానని మీరు భయపడ్డవేంటి? అయ్యో, మీరు అనవసరంగా నన్ను టెన్షన్ పెడుతున్నారు. అసలు ఏమైందో నాకు చెప్పండి ముందు. మేము అడిగిన దానికి నువ్వు నిజం చెప్తావని నా మీద ప్రమాణం చే. అయ్యో, అదేంటి అత్తయ్య గారు, మీరు ఏదైనా అడిగితే నేను ఎప్పుడైనా మీకు అబద్ధం చెప్పానా? ఇప్పటి వరకు చెప్పలేదు, ఎప్పుడు చెప్పవని అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి చెప్పు. పాల్గొనికి ఏమైంది? ఆయన బానే ఉన్నారు కదా. డాక్టర్ పూజ నుంచి నీకు మెయిల్ రావడం నేను చూశాను. పర్సనల్ మెయిల్స్ చదువుకుడుతాను, నీకు తెలీదా? అమ్మా అర్పిత, నీ పర్సనల్ మెయిల్ చదవటం తప్పేనమ్మా. అందుకు ఆశ నీకు సారీ చెప్తుంది. కానీ ఆ మెయిల్లో ఉన్నది నిజమా? అదొక్కటి చెప్పమ్మా. మావయ్య గారు, మీ అబ్బాయి బానే ఉన్నారు, ఎందుకు నన్ను ఇలా అడిగి ఇబ్బంది పెడుతున్నారు? ఏమ్మా అర్పిత,
ఇన్నాళ్ళు నిన్ను మీ అత్తయ్య కక్ష సాధించిందని ఇప్పుడు నిజం చెప్పకుండా నా మీద కక్ష సాధిస్తున్నావా? అయ్యో అత్తయ్య గారు, నన్ను ఎందుకు అలా అంటారు? నేను మీ మీద ఎందుకు కక్ష సాధిస్తాను? నేనేంటో మీకు తెలీదా? వదిన, నువ్వు నిజం చెప్పు. అన్నయ్య తల్లు బుల్లెట్ ఉందా లేదా? ఆయనకి తలలో బుల్లెట్ ఉన్న విషయం మనం ఎవ్వరికీ తెలియకుండా ఇప్పటి వరకు మేనేజ్ చేశాం. ఈ విషయం ఇంకా దాయడం మంచిది కాదేమో, ఒక్కసారి ఆలోచించు. మా కన్న కొడుకు ఏదైనా ప్రమాదం జరిగితే అది ఈ ఇంటి పెద్దవాళ్లవేనా? మాకు నువ్వు చెప్పకుండా దాస్తే నిన్ను జీవితంలో క్షమించను. నా కొడుకు ఏదైనా జరిగితే మేము ఏదో ఒకటి చేసి కాపాడుకుంటాం. నువ్వు మేము ఎంత అడిగినా చెప్పకపోతే నీకు బక్కన్న వాళ్ళ ఉసురు తగులుతుంది. పాల్గొనికి జరగరాంది ఏదైనా జరిగితే దానికి కారణం నువ్వే అవుతావు. అమ్మా అర్పిత, పాల్గొనక అసలు ఏమైందమ్మా? నిన్ను బతివి నాడుతున్నాను చెప్పమ్మా. మావి గారు, అత్తయ్య గారు, దయచేసి నేను చెప్పేది వినండి. మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నారు, ఆయన గురించి మాట్లాడుకోవటానికి ఇది సమయము సందర్భం కాదు. ఈ విషయం ఆయనకి తెలిస్తే చాలా ప్రమాదం. నేను మీకు తర్వాత వివరంగా చెప్తాను. ప్లీజ్ ఈ టాపిక్ ఇప్పుడు ఎవరు మాట్లాడకండి. భగవంతుడా, అంటే నువ్వు చెప్పేది నిజమనేగా? అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ దారుడు నేను తట్టుకోలేను. నవమాసాలు మోసి కన్ని పెంచిన కన్న కొడుకు ఎలా జరిగితే కన్న తల్లిగా ఎలా తట్టుకోనండి? ప్లీజ్ అత్తయ్య గారు, దయచేసి నా మాట వినండి. ఈ విషయం మీ అబ్బాయికి తెలియదు, తెలిస్తే ఆయన ప్రాణానికి ప్రమాదం. అసలు దీనంతటికి కారణం నువ్వు. ఈ విషయం మాకు చెప్పకుండా దాచి మేము అడిగితే ఇప్పుడు చెప్తావా? నా బిడ్డను చంపేద్దాం అనుకున్నావా? అయ్యో అయ్యో, అరవకండి అత్తయ్య గారు, ప్లీజ్ ఆయన వింటారు. మాకు ముందే ఈ విషయం చెప్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కాపాడుకునే వాళ్ళం కదా. మాకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశావు. మామీ ప్లీజ్, మీరు నన్ను తిట్టండి, కొట్టండి, చంపేయండి, కానీ ఈ విషయం మాత్రం ఆయనకి తెలియకూడదు.
ఎవరికి తెలియకుండా నువ్వు ఒక్క దరివే తెలుసుకొని ఇంతవరకు తీసుకొచ్చావు. వాడి ప్రాణం మీదకి తెచ్చావు కదే, నేను నీకు ఏ అన్యాయం చేశావు చెప్పు అర్పిత చెప్పు. అత్తయ్య గారు మీకు పుణ్యం ఉంటుంది, నేను ఇలా గొడవ చేస్తే ఆయనకి తెలిసిపోతుంది, ఆయన ఆయన మనకి దక్కరు. ప్లీజ్ నా మాట వినండి. ఏంటి వినేది? నా కొడుకు మృత్యుతో పోరాడుతుంటే నువ్వు చోద్య చూస్తున్నావు, ఇంకా నీ మాట వినాలా? మమ్మీ నేను చనిపోతానని తెలిస్తే ఏదో ఒకటి చేసి నన్ను కాపాడుకుంటావా? ఏం మాట్లాడుతున్నారు? అసలు మాట ఎవరన్నారు? నేనంతా విన్నాను.